మాత్రం బీజేపీకి అయితే ఓటేస్తాను. అమ్మ రెడ్డి ఎవరికి గెలుస్తారు అనుకుంటారు, కేసీఆర్ గారా, రేవంత్ రెడ్డి గారా, రమణారెడ్డి గారా? రమణారెడ్డికి ఛాన్స్ ఉంది. అయితే మన రమణారెడ్డి సైడ్ ఉన్నారు, బీజేపీ సైడ్ ఉన్నారు. కేసీఆర్ గారు పోటీ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. రమణారెడ్డి గెలుస్తాడు మేడం, ఎందుకు ఆగపడతారు? రమణారెడ్డి గెలుస్తాడు కదా ఖచ్చితంగా. అవును మేడం, ఇంకేము దానిలో ఏమి డౌటే లేదు కదా, అలా డౌటే లేదు అని చెప్తున్నా కదా. అవును, ఇంకా ఈ మొత్తం పల్లెటూరు మొత్తం ఇంక్వైరీ ఇంక్వైరీ కదా, ఇక కామెంట్లే కాదు. తెలివైన ప్రజలు స్థానికులకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రకారం స్థానికులు అని అంటే కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి వచ్చారు, రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్ నుంచి వచ్చారు. సో కాబట్టి మీ ప్రకారము ఆయనే కదా, రమణారెడ్డి గారే కదా బాగుంటుంది, ఎందుకంటే ఆయన లోకల్. ఈ సందర్భంలో నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను ఈ నియోజకవర్గానికి రావడానికి ముందు నాకు బయట నుంచి చూసింది అయితే నాకు కేవలం కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ అనూహ్యంగా స్టూడెంట్స్ అంతా కూడా, దాదాపు స్టూడెంట్స్ అంతా కూడా రమణారెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా పరిస్థితి చూస్తే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి కాదు, ఇక్కడ కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ రమణారెడ్డి అనేది అయితే కనిపించింది. సో రమణారెడ్డి గారికి కూడా చాలా ప్రియారిటీ అయితే కనిపించింది. చాలామంది రమణారెడ్డి గారికే ఓటేస్తాం, ఆయనే గెలుస్తాడు అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్కి 100% సపోర్ట్ లేదు అండ్ రేవంత్ రెడ్డి గారికి లేదు. కానీ కాస్త ఎక్కువగా రమణారెడ్డి గారికి అయితే ఉంది. ఎందుకంటే ఆయన స్థానికుడు, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇక్కడి వాళ్ళు కాదు. రేవంత్ రెడ్డి వచ్చేసి కొడంగల్ వ్యక్తి, కేసీఆర్ వచ్చేసి గజ్వేల్ వ్యక్తి. వాళ్ళు ఇక్కడ ఉండరు. ఇక్కడ స్థానికులకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించే వాళ్ళు కావాలి అంటే రమణారెడ్డికే ఓటేస్తామని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. సో